వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు మేము కైట్స్ కొనడానికి వెళ్తున్నాం అన్నమాట. దాంతోపాటే మేము కైట్స్కి వాడే థ్రెడ్ని కూడా చూపించబోతున్నాను అండ్ అవి కొనేటప్పుడు ఎలాంటి టిప్స్ వాడాలో కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. మీ కనుక మా వీడియో నచ్చినట్టయితే డూ నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయామన్నమాట కైట్స్ కొనడాని కోసము. కైట్స్ అక్కడ ఎలా ఉంటాయో, ప్రైజెస్ ఏంటి అండ్ మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇదే షాప్లో తీసుకుంటాం. ఇక్కడ క్వాలిటీ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఫస్ట్ మేము థ్రెడ్ కొనుక్కోడానికి వచ్చాం, అంటే మాంజా కొనుక్కోడానికి వచ్చామన్నమాట. ఈ మాంజా కొనేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను కదా, ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మాంజా కొనేటప్పుడు దాని స్ట్రెంత్ ఎలా ఉందో చూడడాని కోసం మనము ఆ థ్రెడ్ని తెంపడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, తెగితే అది మంచి మాంజా కాదని అర్థం, కానీ ఈ మాంజా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మేము ఈ కలర్ అండ్ ఈ టైప్ ఆఫ్ మాంజా పిక్ చేసుకున్నాం. చూసారా, మేము ముగ్గులు కొనడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము ఈసీఎల్లో చాలా బాగున్నాయి కలర్స్ అనేవి ముగ్గులు కొనడానికి. ఇక్కడికి వచ్చేసి మేము ప్రతి కలర్ కూడా టూ పిక్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ముగ్గు కల్పన అవసరం లేదంట, వాళ్ళే ముగ్గు కలిపి ఇచ్చేస్తారంట. అండ్ సంక్రాంతి అప్పుడు పిల్లలకి రేగి పళ్ళు పోస్తారు కదా, అవి కూడా మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇవి రేగిపళ్ళు, శనగలు, షుగర్ కేన్ అలాగే క్యారెట్ కూడా పోస్తారంట. దీంతోపాటు మేము కొన్ని విడిపూలు కూడా తీసుకుంటాం, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా మనకి ఒక చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా కట్టి పెట్టున్నాయి, మనం కావాలంటే అలా కూడా పిక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మేము కొన్ని గ్లిటర్స్ కూడా తీసుకున్నాం అన్నమాట రంగోలీ పైన వేయడానికి. అండ్ కొన్ని టూ ప్యాకెట్స్ ఆఫ్ గ్లిటర్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ రేగిపళ్ళు కొన్నాము మా చెల్లికి మా తమ్ముళ్ళకి రేగిపళ్ళు పోయడానికి. ఆ వీడియో కూడా మీరు మా సంక్రాంతి వ్లాగ్లో చూసేయబోతున్నారు. అండ్ ఇవి ఇంకో షాప్స్లో ఉన్న కలర్స్ అన్నమాట, అన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్లో ఉన్నాయి సంక్రాంతి సీజన్ కాబట్టి. విడిపూలు మనకి చాలా వరకు దొరుకుతాయి కదా, విడిపూలు కూడా వేయడాని కోసం మేము విడిపూలు కూడా తీసుకున్నాము. అండ్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము. సారీ, మనం ఇంకా కైట్స్ కొనలేదు. మీరు అసలైన వీడియో ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు కైట్స్ చూసేయబోతున్నారు మీరు. లెట్స్ గో. చూసారా, ఇప్పుడు నేను కైట్స్ షాప్కి వచ్చేసానమాట. ఇది ఈసీఎల్లో ఉంటుంది, ఈసీఎల్లో స్టాల్ పెడతారనమాట, అక్కడ మనం వెళ్ళి కైట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ చైనా మాంజా ఎక్కడ కూడా అమ్మట్లేదు, నోటీస్ బోర్డ్స్ పెట్టేశారు చైనా మాంజా అమ్మద్దు అనేసి. చూసారా ఎన్ని కలర్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయో. మన పేపర్ కైట్ ప్రిఫర్ చేయాలా, ప్లాస్టిక్ కైట్ ప్రిఫర్ చేయాలా అంటే మోస్ట్లీ ప్లాస్టిక్ కైట్. ఎందుకు అని అంటే మనకి పేపర్ కైట్స్ కొద్ది డ్యామేజ్తో దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడే కాదు, చాలా ప్లేసెస్లో కూడా వెతికాం మేము, పేపర్ కైట్స్ ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాలే. సంక్రాంతి రోజు చాలా బాగా దొరుకుతాయంట, సో ఆ రోజు కూడా మేము మా సంక్రాంతి వ్లాగ్లో చూపిస్తాం మీకు కొన్ని కైట్స్ మంచి క్వాలిటీవి. ఆ షాప్ పేరు కూడా చెప్తాను, అక్కడికి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ చూసారా ఇక్కడ వరకు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో కైట్ షాప్ అంతా కూడా. అండ్ ఇవి వచ్చేసి, అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు ఇంకా మంచి బ్రైట్ కలర్ మాంజా కూడా ఉంది, కానీ వీటి క్వాలిటీ అంత స్ట్రాంగ్గా లేదు. మీరు కావాలంటే వేరే షాప్స్లో చూడొచ్చు మాంజా వర్క్ అయితే. ఇప్పుడు మీకు కొన్ని చక్రీలు కూడా చూపిస్తాను ఈ వీడియోలో, వాటి సైజెస్ చాలా పెద్ద నుంచి చిన్న దాకా కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, ఇవి స్కై లాంతర్స్ అనమాట, నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. మేము ఎక్కువ వరకు స్కై లాంతర్స్ కూడా పిక్ చేసుకున్నాము. ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ చక్రీలు అనమాట, ఈ చిన్న క్లిప్పింగ్ మీరు చూసేసేయండి.
ట్రాఫిక్ అయితే చాలా ఉంది, ఎందుకంటే సంక్రాంతి కదా. వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్లో మీకు చాలా 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 లీస్ట్ సైజ్ ఆఫ్ చక్రీ చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము వేరే షాప్లో పేపర్ కైట్స్ కొనుక్కున్నాం అన్నమాట. సో ఫైనల్గా పేపర్ కైట్స్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ కైట్స్ పెట్టడానికి మేము వెనకాల డిక్కీలో మా కైట్స్ ప్యాక్ చేసుకున్నాము. అండ్ అది పెట్టంగానే మా చెల్లి వెళ్ళి డిక్కీలో కూర్చుంది. అండ్ నెక్స్ట్ మేము రిటర్నింగ్ అయిపోతున్నాం అన్నమాట, కైట్స్ అన్నీ కూడా తీసుకొని. అండ్ మీకు సంక్రాంతి బ్లాగ్లో మేము మా కైట్స్ అన్నీ ఎలా ఎగరేస్తాము, రంగోలీ ఎలా వేస్తామో కూడా చూపిస్తాను. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.